హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ సాయి స్టడీ జోన్. ఇప్పుడు మనము విఆర్ఓ కీ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పడం జరుగుతుందండి. సో ఇందులో ఏవైతే కొంచెం టఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అదేవిధంగా కొంచెం ఈజీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు నేను చెప్తాను. అలాగే ప్రతి ఒక్క అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్లో ఆర్ఎస్ఆర్ఆర్ సంబంధించిన క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడాను. సో మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. సో మీకు నేను రేపటి నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ రిమైనింగ్ పార్ట్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాను. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. చూడండి, క్వశ్చన్ ఇక్కడ మనకు, ఇఫ్ 2 to the power of 23 ఈజ్ డివైడెడ్ బై 5, వాట్ ఈస్ ద రిమైండర్ అని చెప్పేసి అడిగాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ మనము ఇంతకు ముందు చూసాము, బట్ వీటిని ఎలా సాల్వ్ చేయాలి చూడండి. ఇప్పుడు ఈజీలో చూసుకుంటే కనుక, ఫస్ట్ నాకు ఏమిచ్చాడు, 2 to the power of 23 ఈజ్ డివైడెడ్ బై 5 అన్నాడు. సో ఇక్కడ నేను ఇప్పుడు నాకు దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అంటే చాలామంది ఏం చేసుకుంటారు, 2 to the power of 10 into 2 to the power of 3 by 5 డివైడ్ చేసుకుంటే దెన్ నాకు వాల్యూస్ ఏదైతే ఉంటుందో 1024 ఈ విధంగా చేసుకుంటే కనుక మనకు చాలా పెద్ద మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఈ మెథడ్ని నేను చేయకండి అని చెప్తున్నాను, ఓకేనా. సో మీరు ఈజీగా ఏం చేయండి అంటే చూడండి, ఇప్పుడు నేను నాకు ఇచ్చాడు 2 to the power of 23 by 5 అన్నాడు. సో నేను ఈ 2 to the power of 23 ఏమని రాసుకుంటాను అంటే 2 to the power of 2 into 11 into 2 to the power of 1 by 5 రాసుకుంటాను. ఎందుకు చూడండి, ఇప్పుడు 2 to the power of 2 into 11 అంటే 22, అలాగే ఇదే విధంగా 2 to the power of 1 అంటే 8 to the power of m into 8 to the power of m. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 8 to the power of mn అనేది అవడం జరుగుతుంది. సో రెండింటి మనం చూసుకుంటాం కాబట్టి దట్ ఈస్ ఈక్వల్స్ టు అగైన్ 2 to the power of 23 వస్తుంది. సో దీన్ని మనము ఇలా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ 2 into 2 ఉంది కాబట్టి దాన్ని 4 to the power of 11 into 2 to the power of 1 by 5 రాశాను నేను, ఓకేనా. ఎందుకు రాశాను అంటే ఇప్పుడు నాకు ఈజీ ఆఫ్ వేలో ఆన్సర్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, కింద డినామినేటర్లో 5 ఉంది, న్యూమినేటర్లో 4 ఉంది. సో ఇది ఎంత తక్కువ ఉంది, 1 తక్కువ ఉంది. సో అయితే నేను వాల్యూ ఎంత తీసుకోవచ్చు, -1 తీసుకోవచ్చు కదా. ఎంత తక్కువ ఉంది, -1 అనేది తక్కువ ఉంది. -1 to the power of 11 into 2 to the power of 1 అంటే ఎంత అవుతుంది, -1 to the power of 11 అంటే 1ని ఎన్నిసార్లు చేసినా 1 వస్తుంది. సో మైనస్ ఉంది కాబట్టి -2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. ఎంత, -2 అనేది వాల్యూ వచ్చింది. ఇదంతా ఎందుకు చేస్తున్నాను చూడండి, నాకు ఎంత వచ్చింది, -2 అనేది వాల్యూ వచ్చింది. సో నేను 5 నుంచి ఈ -2 తీసేస్తే నాకు ఎంత వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 వస్తుంది. సో రిమైండర్ ఎంత రావాలి అంటే నాకు దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 వస్తుంది. అసలు నేను ఏం చేశానని చెప్పి మీరు ఆలోచిస్తే కనుక చూడండి, ఫస్ట్ నేను ఇచ్చిన దాన్ని 5కి నియరెస్ట్ వాల్యూ, ఒకటి ఎక్కువైనా ఉండనివ్వండి, తక్కువైనా ఉండనివ్వండి, అంటే 4 అయినా ఉండాలి, 6 అయినా ఉండాలి, ఈ విధంగా రాసుకుంటే అప్పుడు నాకు ఇది ఎంత తక్కువ ఉంది, 5 కంటే 1 తక్కువ ఉంది కాబట్టి -1 to the power of 11 into 2 to the power of 1 రాసుకుంటాను. దెన్ నాకు ఈ వాల్యూ తెలుసు, దీని చిన్న వాల్యూ 2 to the power of 1 అంటే 2 వస్తుంది. సో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అయితే వాల్యూ వచ్చిందో దాన్ని 5 నుంచి తీసేస్తే మనకు రిమైండర్ 3 అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. ఇది బెస్ట్ మెథడ్ అండి. ఇటువంటి క్వశ్చన్స్ మనకు మళ్ళీ అడిగితే కనుక ఈ విధంగా వెళ్ళిపోండి, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. చూడండి, ఈ క్వశ్చన్ మనము ఆల్రెడీ చాలాసార్లు చేసాం. ఏంటిది, డైరెక్ట్గా పైన చూసుకుంటే మనకు a³ ఉంది, a³ + b³ / a² - ab + b² సో మీకు ఆల్రెడీ చెప్పాను ఇది నెంబర్ సిస్టంలో క్వశ్చన్ కాబట్టి దీన్ని ఏం రాసుకుంటాను, a³ + b³ నేను a + b² / ab + b² / a² - ab + b² సో ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది నాకు, a + b మిగిలింది. అంటే ఏ వాల్యూ 683 + b³ 317, రెండింటిని యాడ్ చేసుకుంటే దాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1000, ఓకేనా. ఈ క్వశ్చన్ అనేది ఈజీ అండి. నేను నెంబర్ సిస్టమ్ టాపిక్లో ఈ క్వశ్చన్ అనేది కూడా చెప్పడం జరిగింది ఈ విధంగానే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ బిలో 71 ఈజ్. చూడండి, ఇప్పుడు సమ్ అంటే మనకు తెలుసు ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి, 2 to 70 అట, 71 కంటే తక్కువ అన్నాడు కాబట్టి, ఓకేనా. వీటి యొక్క అడిషన్ చేస్తే వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో నాకు మొదటి పదం తెలుసు అండ్ లాస్ట్ టర్మ్ తెలుసు. ఏం తీసుకుంటాం ఫార్ములా, నాకు n/2 a + l. ఎందుకు అంటే నేను ఈ క్లాస్ కూడా ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోని ఉంది. సో చూడొచ్చు అంటే మొత్తం n నెంబర్ ఆఫ్ n ఉంటాయి ఇక్కడ 2 to 70 ఎన్నిగా వాల్యూస్ వస్తాయి మనకు, 35 రావడం జరుగుతుంది. 35/2 ఇంటూ ఏ అంటే
2 and next last value 70. So that is equals to 35 into 72 by 2. So it is 36 times both only. So 35 into 36. And then 35 is a 1225. So in go 35 din add this is kunte. So that is equals to 1260 is the answer. Okay. Next one value podamu. Next choose koni e question kuda manaku number system lo direct question andi. So em chestanu first 5 7 ivi add chesestanu 5 plus 7 undi next to minus 8 undi next to lopal unnavi em em unnai that is equals to 3 by 40 plus 2 by 50 minus 1 by 20 anedi undadam jarigindi. So vaatini nen chusukunte em avutundi 5 plus 7 12 12 minus 8 that is equals to 4. LCM ఎంత వస్తుంది నాకు చూడండి 40 50 20 ఉంది. సో LCM ఇస్ ఈక్వల్స్ టు 200 వస్తుంది. దెన్ 14 ఎన్నిసార్లు పోతుంది 5 టైమ్స్ పోతుంది కాబట్టి 5 3 ఇస్ 15. నెక్స్ట్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ 50 కాబట్టి 54 ఇస్ కాబట్టి 4 2 ఇస్ 8. నెక్స్ట్ 20 10 ఇస్ కాబట్టి మైనస్ 10. సో దట్ ఇస్ ఈక్వల్స్ టు 4. సో తీసుకుంటే 15 ప్లస్ 8 దట్ ఈస్ ఈక్వల్స్ టు 23 అంటే 13. ఎంత వచ్చింది 413 బై 200. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్ మనకు డైరెక్ట్లీ ఫార్ములా అండి ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఎన్ అంటే ఎంత 20 ఉంది ఇక్కడ. సో 20 స్క్వేర్ 400 20 ప్లస్ 1 అంటే 21 21 స్క్వేర్ 441 బై 4. ఇది ఇందులో 100 టైమ్స్ పోతుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 44,100 is the answer. Okay. Next one వెళ్ళిపోదాం. చూడండి ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు బట్ సింపుల్ క్వశ్చన్. చూడండి ఈ రూట్ 192 ఏదైతే ఉందో దానిని ఏం రాసుకోవచ్చు అంటే 3 వచ్చేలాగా రాసుకోవాలి. అంటే 192 3 టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది చూద్దాం. 3 6 18 1 వస్తుంది అంటే ఎన్నిసార్లు పోతుంది అన్నట్టు 64 టైమ్స్ రాసుకోవచ్చు. చూడండి రూట్ 192 నేను ఏం రాసుకోవచ్చు అండర్ రూట్ ఆఫ్ 64 ఇంటూ 3 రాయొచ్చట. ఓకేనా. అదేవిధంగా 48 ఉంది 48ని ఏం రాయొచ్చు అంటే 3 16 రాసుకోవచ్చు అంటే 3 ఇంటూ 16 రాసుకోవచ్చు. నెక్స్ట్ 75 ఉంది దీన్ని కూడా 3 ఇంటూ 25 రాయొచ్చు. చూడండి ప్రతి 16 64 25 ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఎందుకంటే 8 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్. సో అప్పుడు నాకు ఏమొస్తాయి వాల్యూస్ చూసుకుంటే ఏం మిగిలిపోతుంది 8 రూట్ 3 మైనస్ 1/2 అనేది ఉంది మర్చిపోకండి అక్కడ ఇది చాలామంది వదిలేస్తారు. ఓకేనా. 1/2 ఇంటూ 4√3 మైనస్ 5√3 దెన్ ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది ఏం మిగిలింది 8√3 మైనస్ 2√3 మైనస్ 5√3. సో ఇది 7 ఇది 8 సో తీసేస్తే √3 వస్తుంది. నాకు ఆల్రెడీ ఇక్కడ √3 వాల్యూ ఎంత మెన్షన్ చేశాడు అదే ఇక్కడ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. చూడండి మనకు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది చాలా సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ ఏ లెంగ్త్ మనకి ఇదంతా క్వశ్చనే ఉంది కానీ ఆన్సర్ చాలా సింపుల్. చూడండి రామయ్య ఒక వస్తువును 10,000 కొని 40% లాభానికి అమ్మాడు. ఓకేనా. చూడండి 10,000 40% అంటే ఎంత అవుతుంది 4,000 అవుతుంది. ఓకేనా. ఎంత అవుతుంది 4,000 అవుతుంది. ఎంతకు కొన్నాడు 10,000 కొన్నాడు అంటే ఎంత కమ్మాడు అన్నట్టు 14,000 కమ్మాడు. ఓకేనా. ఇక్కడికి ఓకే. నెక్స్ట్ ఆ వచ్చిన డబ్బుతో అతను మరొక వస్తువును కొని 25% నష్టానికి అమ్మితే ఇప్పుడు 14,000 అనేది నాకు 100%కి 25% నష్టం అన్నాడు అంటే 75కే కదా 75కి అమ్ముతున్నాడు. దెన్ నాకు ఇది కనుక్కోవడం ఈజీ ఏమవుతుంది దట్ ఈస్ ఈక్వల్స్ టు 1400 ఇంటూ 75/100 2 zeros క్యాన్సల్. సో 140 ఇంటూ 75 అదర్వైజ్ 14 ఇంటూ 75 ఎన్నిసార్లు వస్తుంది 7 5 20 కాబట్టి 2 నెక్స్ట్ 5 1 5 అండ్ నెక్స్ట్ 7 4 28 అంటే 28 + 5 33 అండ్ 35 నెక్స్ట్ ఇక్కడ 3 వస్తుంది కాబట్టి 1050 అంటే 500 వస్తుంది. అతనికి టోటల్గా ఎంత లాభం అంట 500 రూపీస్ అనేది లాభం అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సింపుల్ క్వశ్చన్స్ అండి దీనికి ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నాకు 14,000 అనేది ఏదైతే ఉందో అది 100కి అయితే నెక్స్ట్ 75కి ఎంత కనుక్కుంటే అయిపోతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. 123 చూడండి ఒక వస్తువు యొక్క ధరను 30% పెంచి 2 సార్లు ఒకదాని తర్వాత మరొకటిగా 10% మరియు 10% రాయితీలు వచ్చినట్లయితే
చివరిగా ఆ వస్తువు ధర ఎంత? ఫస్ట్ 100 అనుకోండి, ఏమవుతుంది? 30% పెంచాను నేను, 130 అయింది. ఓకేనా? ఇది 130. మళ్ళీ 130 మీద 10% అన్నాడు. 130లో 10% అంటే 30ను తీసేస్తే ఎంత వస్తుంది నాకు? 117. మళ్ళీ ఇందులో 10% అంటే 11.7. ఇందులో నుంచి 11.7 తీసేస్తే ఎంత వస్తుంది నాకు? ఇటు 3 అండ్ 6 - 1 - 5 - 0 ఎంత వచ్చింది నాకు? ఇక్కడ చూసుకుంటే కనుక 5.3% అంటే 105.3 వస్తుంది. సో అతనికి ఎంత పెరుగుతుంది? 5.3 అనేది పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఒక కుటుంబంలో ఒక జంట, వారి ముగ్గురు కొడుకులు మరియు ఇద్దరు కూతుళ్ళు. పెళ్ళైన ఇద్దరు కొడుకులలో మొదటి వాడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? సో ఫస్ట్ ఒక జంట అంటే మేల్ అండ్ ఫీమేల్ ఉంటారు. ఓకేనా? పాజిటివ్, నెగిటివ్. అయితే వీరికి ముగ్గురు కొడుకులు అండ్ ఇద్దరు కూతుర్లు. మనకు కావాల్సింది కొడుకుల్ది కాదు, కూతుర్లది. సో ఇద్దరు కూతుర్లు లెక్క వేసుకుందాం. ఇక్కడ ఒక ఫీమేల్ అండ్ ఈమె ఒక ఫీమేల్, వీళ్ళిద్దరు. అయితే ఇద్దరికి పెళ్ళయిందంట, ఎవరికి? ఉన్న కొడుకుల్లో. అంటే వీళ్ళకి మళ్ళీ ఒక్కొక్క వైఫ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక ఫీమేల్, ఇక్కడ ఒక ఫీమేల్. ఓకేనా? అయితే వీళ్ళిద్దరికి ఆ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఆడ ఉన్నారు కాబట్టి మొదటి వాడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సో మొదట ఆయనకి మళ్ళీ ఇద్దరు కూతుర్లు. సో ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6 అండ్ ఇక్కడ 1, 7. ఎన్ని ఉన్నాయి టోటల్గా? 7. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. చూడండి, ఇది సీటింగ్ అరేంజ్మెంట్ అండి. మనం దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. మనం దాంట్లోని అజయ్, భూపతి, చంద్ర, డేవిడ్, ఈశ్వర్, వినయ్ మొత్తం ఎంతమంది? 6. ఫస్ట్ కౌంటు. నెక్స్ట్, ఒక బల్లపై ఒకే వైపు తిరిగి కూర్చున్నారు. అజయ్, ఈశ్వర్ల మధ్య చంద్ర కూర్చున్నాడు. ఎవరెవరి మధ్య? అజయ్ మరియు ఈశ్వర్ల మధ్య చంద్ర కూర్చున్నాడు. ఇక్కడ అజయ్ ఉన్నాడు అనుకోండి, అజయ్ అండ్ ఇక్కడ ఈశ్వర్ ఉన్నాడు అనుకుంటే వీళ్ళిద్దరు, చూడండి, అజయ్ అండ్ ఈశ్వర్ల మధ్య చంద్ర కూర్చున్నాడు. ఓకేనా? అయితే డేవిడ్ చివరిలో కూర్చోలేదు. ఇది దీని నుంచి నేను ఏమీ చేయలేను, ఎందుకంటే 6 కాబట్టి ఇటు పక్క వస్తాడు కాబట్టి దీన్ని కొంచెం పక్కకు పెట్టుకుందాం. ఓకేనా? నెక్స్ట్, ఈశ్వర్కు కుడి పక్కన భూపతి కూర్చున్నాడు. అంటే కుడి పక్కన అంటే ఇటే కదా, ఇటు భూపతి ఉన్నాడు. ఓకేనా? ఇటు భూపతి ఉన్నాడు. అయితే అజయ్కి ఎడమ పక్కన డేవిడ్ కూర్చున్నాడు. అజయ్ ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. డేవిడ్ ఇటు వచ్చాడు. సో ఇక లాస్ట్ మిగిలింది ఎవరు మన దాంట్లోని? అజయ్ వచ్చేసాడు, భూపతి వచ్చాడు, చంద్ర వచ్చాడు, డేవిడ్ వచ్చాడు, ఈశ్వర్ వచ్చాడు, వినయ్ ఇచ్చివర్లో ఉంటాడు. ఓకేనా? వినయ్ ఇచ్చివర్ ఉంటే మనకేమడిగాడు? వినయ్ పక్కనే కుడివైపు కూర్చున్నది ఎవరు? ఓకేనా? ఈజీ. సో ఈ సింపుల్ క్వశ్చన్ అండి, కొంచెం మనం అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకు వీటిలోని ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 3, 12, 27, 48, 75, 108 చూస్తుంటే మనకు వీటి మధ్య డిఫరెన్స్ చూసుకుందాం. ఫస్ట్ 3కి 12కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? మనకు 9 వస్తుంది. అదేవిధంగా 12కి 27కి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే 15 వస్తుంది. నెక్స్ట్ 27కి 48కి చూసుకుంటే నాకు తీసేస్తే 21 వస్తుంది. నెక్స్ట్ 75కి 48కి డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ ఒక 2 అండ్ అక్కడ ఒక 25, సో 27 వచ్చింది. నెక్స్ట్ దానికి 75కి 108కి చూసుకుంటే ఇటు 25 అండ్ ఇటు 8 కాబట్టి 33 వచ్చింది. సో నెక్స్ట్ నెంబర్ ఎంత రావాలి? సో దీన్ని చూస్తే నాకు ఏమర్థమవుతుందో ఒకసారి చూడండి. 3 × 3 రాసుకుంటే 3 × 3 9, నెక్స్ట్ 3 × 5 15, 3 × 7 21, 3 × 9 27, 3 × 11, సో నెక్స్ట్ ఇది 3 × 13. అంటే వీటి మధ్య ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ ఎంత రావాలో చూడండి. అంటే ఇప్పుడు 3 × 13 అంటే ఎంత వస్తుంది మనకు? 39. అంటే ఇక్కడ ఉన్న 108కి మనము 39 అనేది యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 8 + 9 = 7 అండ్ నెక్స్ట్ 147. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనం చూడకుండా డైరెక్ట్ చెప్పేయండి, ఎందుకు అంటే కింద ఆప్షన్స్ ఏదైతే ఉంటుందో చేయకుండా చెప్పాలి సార్, చూడకుండా కాదు. ఓకేనా? నెక్స్ట్, కింద ఇచ్చిన శ్రేణి గమనించి ప్రశ్న స్థానంలో ఉండవలసిన సరైన సమాధానం కనుగొనండి. చూడండి, 2, 4 తర్వాత క్వశ్చన్ మార్క్, దెన్ 11, 16. సో డిఫరెన్స్ చూసుకుందాం. ఫస్ట్ దానికి డిఫరెన్స్ 2 ఉంది, నెక్స్ట్ దానికి మనకు తెలియదు. సో దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? మళ్ళీ 11 - 16 - 11 చేస్తే 5 ఉంది.
अंटे वीटी मध्य उंटुंदो आ वाल्यू अनेदी चूसुकुंटे मनकु 2 3 4 5 इला वच्चे चांस उन्नायो चेक चेद्दाम. सो इक्कड नेनु ओकवेळ 7 पेट्टुकुंटे किंद ऑप्शन लो इच्चिन प्रकारंगा 2 4 కి 2 సో 4 7 కి మధ్యలో 3 ఉంటుంది. నెక్స్ట్ 7 కి 11 కి మధ్యలో 4 ఉంటుంది. సో 7 అనేది న్యూమరేటర్ కిందకి సెట్ అయిపోయింది. నెక్స్ట్ అదే డినామినేటర్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. కింద ఎంత ఉంది 4. నెక్స్ట్ ఇక్కడ 21 కి దానికి 10 ఉంది. అంటే వీట్లో కూడాను నెక్స్ట్ టైం రావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి 6 8 రావాలి. అంటే 6 8 అంటే చూసుకుంటే వీటి మధ్య మనకు ఏమొస్తుంది ఛాన్సెస్ ఏమున్నా చూడండి 7 కి 6 యాడ్ చేస్తే దట్ ఇస్ ఈక్వల్స్ టు 13. సో సింప్లీ 7/13 అనేది మనము ఆప్షన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా నేను మొత్తం ప్రాబ్లమ్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ ఫాలోయింగ్ అస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.